వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు రైతుల మీద, ఆ కేసులను వెంటనే తొలగించాలి, వెంటనే ఎత్తివేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 700 మంది రైతులు చనిపోయారు. ఎందుకంటే సంవత్సరం కాలంగా దీక్షలు ధర్నాలు నిరసనలు చేస్తున్న క్రమంలో 700 మంది మనస్తాపం చెంది మాకు న్యాయం జరగదని చెప్పి వాళ్ళు 700 మంది బిడ్డలు చనిపోయారు. 9 మందిని కేంద్ర మంత్రి స్వయంగా కుమారుడు కారెక్కించి చంపడం జరిగింది. ఎంత దుర్మార్గమైన వ్యవహారం అంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే ఏది అనుకుంటే అది చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎందుకంటే రైతుల మీద ప్రేమ లేదు. రైతులకు ఇవాళ 700 మంది రైతులు చనిపోవడానికి ప్రధాన కారణము కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా గారు దానికి కారణం. ఎందుకంటే ఆ 700 మంది కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్పెన్సెస్ చెల్లించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ తెలంగాణలో పండించినటువంటి వరి పంటను నేను కొనుగోలు చేయమని చెప్పి తెగేసి చెప్తున్నారు బీజేపీ ప్రభుత్వం. ఇది వాస్తవం. ఎందుకంటే ఇవాళ వర్షకాలం పండించిన పంటను కూడా కొనుగోలు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయించాలి. వాస్తవానికి ఇది వాస్తవం, కానీ అది కొనుగోలు చేయడం లేదు. ఎందుకంటే తెలంగాణ రైతుల మీద కూడా ఉక్కుపోరా లోపి తెలంగాణ రైతులను కూడా అణిచివేయాలని చూస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే తెలంగాణ రైతుల మీద ప్రేమ లేదు బీజేపీ ప్రభుత్వానికి. ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు వర్షకాలం పండించినటువంటి పంటలను తీసుకోవడం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగంలో ఉంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉంది. ఎందుకంటే దేశంలో రైతులు పండించిన పంటను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలి. అది తెలుసు వాళ్లకు, కానీ అది కొనుగోలు చేయడం లేదు. ఈ దేశంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా రైతుల మీద ఉక్కుపోలం మోపుతున్నారు, రైతులను నాశనం చేస్తున్నారు. అందుకోసమే నేను ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటంటే తెలంగాణ రైతాంగం పండించిన పంటను, ఈ వర్షకాలం పండించిన వరి పంటను ప్రతి వద్ద గింజను కొనుగోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఏసంగిలో కూడా తెలంగాణ రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుండి అసలు ఎందుకో రైతుల మీద ఉక్కుపోవడం మోపుతుంది, రైతులను అణిచివేస్తుంది. ఎందుకంటే ఆ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక దిక్కున తెలంగాణ రైతులు మీరు పండియండి మేము కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏమో మేము కొనుగోలు చేయము, ధాన్యాన్ని పండియక వరి ధాన్యాన్ని పండియకండి అని చెప్పి కేంద్ర మంత్రి చెప్తున్నాడు. వాళ్ళకు వాళ్ళకే పొంతన లేదు. ఇక రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి చంద్రయ్య గారు ఏం మాట్లాడుతారో అర్థం కాదు. ఆయనకు భారత రాజ్యాంగం గురించి తెలియదు, భారత రాజ్యాంగంలో ఏముందో తెలియదు, చట్టాల గురించి తెలియదు. ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుతుంటాడు, అక్కడ రైతులను రెచ్చగొడతాడు. కానీ రైతులు పండించిన పంటను మరి ప్రధానమంత్రి గారితో చెప్పి, వ్యవసాయ శాఖ మంత్రితో చెప్పి మరి ఎందుకు కొనుగోలు చేపిస్తున్నారని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇవాళ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, కానీ తెలంగాణ రైతులను తెలంగాణ ప్రజలను నమ్మించడానికి మాట్లాడుతుంది. కానీ మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పించి ఎఫ్సీఐ ద్వారా ఎందుకు కొనుగోలు చేస్తారని చెప్పి కిషన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అది చేయకుండా అనవసరంగా ఉంటుంది ప్రజలను మద్దతుపెట్టి, రైతాంగాన్ని మద్దతుపెట్టి మాటలు మాట్లాడడం సరియైనది కాదు. ఎందుకంటే ఈ తెలంగాణ రైతులందరికీ అర్థమైపోయింది, బీజేపీలకు బీజేపీ పార్టీకి పొంతన లేదు, వాళ్ళ మాటల పొంతన లేదు, వాళ్లకు నిర్లక్ష్య వైఖరి చేస్తూ నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం లేదు, కేంద్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి తెలంగాణ రైతులకు అర్థమైపోయింది. ఎందుకంటే బీజేపీ అధ్యక్షుడికి అవగాహన లేకుండా మాట్లాడడం, కిషన్ రెడ్డి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు వారికి అవగాహన ఉంది కూడా మరి లేనట్టు మరి డ్రామా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే తెలంగాణ రైతులను కష్టపడి పండించిన పంట, కష్టపడి పండించిన పంటను గుట్టుబడి ధరించి కొనుగోలు చేయమని అడిగితే ఇప్పటి వరకు వాళ్ళకు న్యాయం జరగడం లేదు. ఏమన్నంటే రాష్ట్ర కొనుగోలు చేయించాలి,
కానీ అది చేయించడం లేదు. అది భారత రాజ్యాంగంలో ఉంది. భారత రాజ్యాంగం గురించి తెలియకుండా, ఒక చట్టాల గురించి తెలియకుండా విస్తరించినట్టు అవగాహన లేని మాటలు ఇది బండి సంజయ్, అటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు మాట్లాడుతున్నారు. ఇది సరియైనది కాదు అని చెప్పే సందర్భంగా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యతనే. తెలంగాణ రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం బాధ్యతనే. అది వ్యవసాయం ద్వారా కొనుగోలు చేయించాలి ప్రధానమంత్రి మోడీ గారు. ఇది వాస్తవం. ఎందుకంటే ఇది కొనుగోలు చేయిస్తేనే అక్కడ రైతులకు న్యాయం జరుగుతుంది. ఇవాళ తెలంగాణ రైతులను అనుసరిస్తున్నారు. ఒక దిక్కు ఈ దేశమైనటువంటి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చేటువంటి రిజర్వేషన్లు, ఆ రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. బీజేపీ ఎప్పుడైతే కేంద్రంలో అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి ఎస్సీలకు వచ్చేటువంటి ఎస్టీలకు వచ్చేటువంటి రిజర్వేషన్లు వచ్చేటువంటి ఉద్యోగాలు, ఒక్క ఉద్యోగం కూడా ఇప్పటివరకు ఇవ్వలే. ఒక్క ఉద్యోగం కూడా ఎస్సీ ఎస్టీలకు, ఎస్సీ ఎస్టీలకు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరానికి 1,73,000 ఉద్యోగాలు రావాలి. కానీ ఇప్పటి వరకు ఆ ఉద్యోగాలు ఇవ్వలే. బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్లు పెట్టినటువంటి రిజర్వేషన్ పెట్టినటువంటి ఉద్యోగాలు అవి. మీరు ఇచ్చేది కాదు, ముఖ్యం అడగడం లేదు. నేను ఎస్సీ ఎస్టీలకు 1,73,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పరిశోధన చేయాలి. వాస్తవానికి ఆ ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఆ రిజర్వేషన్ అమలు చేయడం లేదు. ప్రతి సంవత్సరం 1,73,000 ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీలకు రావాల్సింది. రిక్రూట్మెంట్ జరగాలి, కానీ జరగడం లేదు. బీజేపీ ఎప్పుడైతే 2014 అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి దళిత దిర్చేందుకు ఒక ఉద్యోగం కూడా కేంద్ర ప్రభుత్వం రిక్రూట్మెంట్ జరగలే. బీసీలకు ప్రతి సంవత్సరం 6,33,000 ఉద్యోగాలు, వాళ్ళకు ఒక ఉద్యోగం కూడా ఇప్పటి వరకు ఇవ్వాలే. అంటే ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ జరగాలి, ప్రతి సంవత్సరం ఆ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయాలి దేశవ్యాప్తంగా. కానీ చేయలే. కేంద్ర ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేస్తలేదు. అంటే ఈ దేశంలో ఉన్న దళిత ఉద్యోగులపై బీసీలపై ఉక్కుపోదం మోపుతుంది, అణిసివేస్తుంది. ఒక ఉద్యోగం ఇవ్వలే. ఎందుకంటే ఈ ఉద్యోగాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఆ రిజర్వేషన్లు పొందుపరిచారు. ఖచ్చితంగా ప్రతి సంవత్సరము మాకు రావాల్సిన ఉద్యోగాలు అవి. మేము వృక్షం అడగడం లేదు, మాకు వచ్చేటువంటి ఉద్యోగాలు ఎందుకోవడం లేదు. దళితులకు గిరిజనులకు ప్రతి సంవత్సరం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.